Hey guys, welcome back to my channel Home Food. I hope andaru baagunnarani anukuntunnanandi. So, ee roju mana channel lo special vachesi manam daily breakfast ki tiffins chesukuntu untam kadandi. Idli, dosa, vada ila a tiffin lo kaina set ayyatatuvanti chala tasty aina alage ento fast ga ayipoye tomato chutney ni e vidhanga tayar chesukovalo meeku ee video lo chupinchabothunnanu. Deeni kosam munduga oka medium size onion teeskoni ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకోండి. తర్వాత నాలుగు పచ్చిమిర్చిని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక చిన్న అల్లం ముక్కను కూడా తీసుకొని దాన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత నాలుగు మీడియం సైజ్ టమాటాలను తీసుకొని ఇలా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని అందులోకి 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు, అలాగే మనం కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలను కూడా వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి అవి బాగా ఫ్రై అయ్యి కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కొద్ది కొద్దిగా వేసుకొని అవి పూర్తిగా కలిసేంత వరకు నీట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకొని బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా సాల్ట్ని యాడ్ చేయడం వల్ల మీకు టమాటా అనేది బాగా బాయిల్ అయ్యి చక్కగా మ్యాష్ అవుతుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ని 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉంచి క్లోజ్ చేసుకొని బాగా కుక్ అవనివ్వాలి. అలాగే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే మీకు టమాటాలు అనేవి అడుగున మాడిపోతాయి. సో ఇలా కొద్దిగా బాయిల్ అయిన తర్వాత ఇందులో వాటర్ అనేది చూసారు కదా, ఈ వాటర్ కూడా కంప్లీట్గా బాయిల్ అయిపోయి టమాటాలు అనేవి బాగా కుక్ అయ్యి మెత్తగా మ్యాష్ అయ్యేంత వరకు కూడా మీరు కుక్ చేసుకోవాలి. ఇలా 10 నిమిషాల పాటు బాగా కుక్ అయిన తర్వాత చూసారా టమాటాలన్నీ కూడా బాగా బాయిల్ అయ్యి చక్కగా మెత్తగా మ్యాష్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపుని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని దీనిని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోవాలి. ఇలా 1 నిమిషం పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత దీనిని 1 మిక్సీ జార్లోకి కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు దీనిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా ఈ విధంగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు సాల్ట్ అనేది సరిపోకపోతే మీరు గ్రైండ్ చేసుకునేటప్పుడే అందులోకి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం సాల్ట్ అనేది ఎప్పుడూ కూడా కొంచెం తగ్గించే వేసుకోవాలి కదండి, కావాలంటే తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పోపు కోసం అదే ప్యాన్ లోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, అలాగే 1/3 ఎండిమిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని వీటన్నిటినీ కలిపి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకొని ఆ పోపు మొత్తం పచ్చడికి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా ఫాస్ట్గా అయిపోయే అలాగే ఏ టిఫిన్స్ లోకైనా కరెక్ట్గా సెట్ అయ్యేటటువంటి టమాటా చట్నీ రెడీ అయిపోయిందండి. దీనిని మీరు వేడి వేడి దోశలోకి కలిపి తింటే ఆ టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుందండి. నేనైతే ఈ పచ్చడిని వెంటనే వేడి దోశలోకి కలిపి టేస్ట్ చేసేసాను, నాకైతే చాలా బాగా కుదిరిందండి. వెంటనే ఆ 2 దోశల్ని కూడా నేను ఫినిష్ చేసేసాను, అంత టేస్టీగా వచ్చింది. సో మరింకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.